ఇవాళ అక్షరం ప్రివ్యూ జరిగింది. సో అక్షరం సినిమా డైరెక్టర్ అండ్ మనందరికీ తెలిసిన సీరియల్ స్టార్ జాకీ గారు మనతో ఉన్నారు. సో ఆయన మాటల్లో ఆయన అక్షరం గురించి ఏం చెప్తారో చూద్దాం. సార్ అక్షరం, ఐ థింక్ మీరు ఒక డైరెక్టర్గా డెబ్యూ సినిమా, ఫస్ట్ మూవీ. సో ఒక ఫస్ట్ మూవీ అక్షరం లాంటి సినిమాని ఎంచుకున్నారు. సో మీకు ఎలా అనిపిస్తుంది, అసలు తీసినప్పుడు ఎలా అనిపించింది, ఇప్పుడు తీసిన తర్వాత ఎలా అనిపిస్తుంది, అండ్ రిలీజ్ అయిన తర్వాత మీరు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? డెఫినెట్గా అక్షరం అందరికీ కావాలండి. అక్షరం అనేది ఆకాశంలో చూపించే చందమామలా ఉండకూడదు, అందరూ నడిచే బాటలా ఉండాలి అని. ఎందుకంటే నా పిల్లలు ఉన్నారు. ఈరోజు అక్షరం అనేది టూ ఎక్స్పెన్సివ్. దీన్ని కాన్సెప్ట్ తీసుకోవడానికి ఏంటంటే, రియల్ ఇన్సిడెంట్ నేను చిన్నప్పటి నుంచి చాలా చూశాను. నేను ఇక్కడ చెన్నై నేను ఉన్నప్పుడు, హైదరాబాద్లో ఉన్నప్పుడు కొన్ని ఇన్సిడెంట్స్ చూసి నేను దీని నుండి ఒక కథ రెడీ చేయడం అయింది. ఒక చిన్న పాయింట్తో లోహిత్ గారు వచ్చారు, అన్న ఇలాగా యోగా మీద ఒక అబ్బాయి ఉన్నాడు, బాగా చేస్తాడు, వాళ్ళు మూవీ చేయాలనుకుంటున్నారంటే ఆ బేస్లో మనం చేయలేము, నాకు వదిలే నేను చెప్తానని దీన్ని మొత్తం నేను ఒక ప్లే రెడీ చేస్తానని చెప్పడం, స్క్రిప్ట్ చేయడం, ఆ స్క్రిప్ట్ తను నచ్చి తను దీన్ని చేయడం జరిగిందండి. అలాగే డైలాగ్ రైటరు, అలాగే నాకు దీనికి ప్రత్యేకంగా నాకు హెల్ప్ చేసింది లోహిత్. నేను చాలా సీరియల్స్ చేస్తూ ఉండేవాళ్ళం. ఆ చేస్తున్నప్పుడు ఇద్దరం కూర్చుని, నేను ఎక్కడ కూర్చున్నా సీరియల్స్లో ఎవరితో కూర్చున్నా కథ గురించి ఎక్కువ మాట్లాడుతున్నాను, కథల గురించి ఏంటో ఆ ఇష్టం నాకు ఆ కథలు చేయడం అంతా. దాన్ని కూడా అన్నాను ఎందుకు డైరెక్ట్ చేయకూడదు అన్నాడు. తనలాగా ఒక ప్రొడ్యూసర్ని తీసుకురావడం, తను కలిపి ఇద్దరు కలిపి ప్రొడ్యూస్ చేశారు. ఈ అక్షరం ఇలా రావడం జరిగింది. కమర్షియల్ ఫార్మాట్ తీయచ్చు, చాలామంది ఉన్నారు. నాకంటూ కొంచెం ఒక ఆఫ్బీట్ రేంజ్లో అటువంటి స్క్రిప్ట్ల మీద నాకు ఇష్టం, అందుకని నేను అలా వెళ్ళాను. పక్క కమర్షియల్ సినిమా అండి ఇది, కమర్షియల్ ఫార్మాట్లో ఉండే ఒక చిన్న ఆఫ్బీట్ లాంటి ఫిల్మ్ ఇది. మంచి మెసేజ్ ఇచ్చాము అనుకుంటున్నాం, ఒక మంచి సినిమా తీసామని మేము అనుకుంటున్నాం. అంటే కష్టపడి తీసేసాం అలా చెప్పను. మేము ఎంత మాట్లాడినా సినిమా మాట్లాడితే బాగుంటుంది, ఆ కథ మాట్లాడితే బాగుంటుంది, జనాలు మాట్లాడుకుంటే బాగుంటుంది. తీసిన ప్రతి బిడ్డ మన బిడ్డ మనకు ఎప్పుడు ఆనందంగానే ఉంటుంది, కానీ ఇష్టంగానే ఉంటుంది ఇలా ఉన్నా. జనాలకు కూడా నచ్చే బిడ్డలా ఎదగాలని కోరుకుంటున్నాను. సార్ ఇప్పుడు మీ ఫస్ట్ మూవీ డైరెక్టర్గా చేశారు కదా, తర్వాత కూడా ఇలాంటి సినిమాలు చేస్తారా, లేదా మీ నుంచి ఏదైనా కమర్షియల్ సినిమాలు ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అదే చాలా కథలు ఉన్నాయండి, నేను సరదా కూర్చుని కథలు చేసుకుంటాను. ఇంతకుముందు మేము రిజిస్టర్ కూడా చేసాం ఒకటి కథ, ఒకటి గూట్లో రూపాయని. ఇది కూడా సోషల్ మెసేజ్ మీద ఉంటుంది గూట్లో రూపాయి అనేది. పరదా అని మూవీ ఒకటి స్క్రిప్ట్ చేసుకున్నాను నేను. ప్రతి ఒక్కడు ముసుగుల్లో బతకొద్దు, లైఫ్ని ప్రతి ఒక్కడు పక్కోడిని చూసి మనం ఆడికంటే ఇదిగా బెటర్గా ముసుగులో బతికేస్తుంటాం, ఇలా కాదు ఈ ముసుగుల్లో బతకొద్దు అని ఒక మనకి దగ్గరగా ఉండే కదా ప్రతి ఒక్కడు ఐడెంటిటీ. నా క్యారెక్టర్ మనం ఈ సినిమా చూసుకుంటే మనం కనబడాలి. అలాంటి స్క్రిప్ట్ అవుట్ చేశాను. డెఫినెట్గా అండి, కమర్షియల్ ఫార్మాట్లో ఉండే కొంచెం మెసేజ్ ఉండే సినిమాలే చేద్దామని నా ఉద్దేశం. ఎందుకంటే పెద్ద కమర్షియల్ సినిమాలు చేయడానికి చాలామంది ఉన్నారు, మనకంటూ ఒక చిన్న ఒక లైన్ ఉండాలి. ఇంకా జాకీ సినిమాలు ఇప్పుడు మనం పెద్ద పెద్దవాళ్ళు చాలామంది అనుకుంటే శామ్యన్ గారు ఇలా ఉంటాం, వాళ్ళకు ఒక సినిమా వాళ్ళకి ఇది ఉంటుంది. అలా మనకి ఒక చిన్న ఒక గుర్తింపు ఉండే సినిమాలు చేయాలని నా కోరిక. సో అక్షరంలో ఎడ్యుకేషన్ గురించి చెప్పామంటున్నారు, పిల్లల గురించి చెప్పామంటున్నారు, మరి మీ పిల్లల స్టడీ గురించి, వాళ్ళకి ఇష్టం వచ్చింది చదివిస్తారా, మీరేమన్నా బలవంతంగా చదివిస్తున్నారా? నేను బలవంతంగా చదివి వాళ్ళు ఇష్టం వచ్చిందే చదివిస్తున్నాను. యాక్చువల్గా ఈ కథ రాయడానికి కారణం నా పిల్లలేనండి, ఎందుకంటే ఆ వీడియో కెమెరా నేను మా ఇంట్లోనే పెట్టాను. నేను మా ఇంట్లో మీ ఇద్దరం బిజీ, నేను నా వైఫ్, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎలా చదువుకుంటున్నారు, ట్యూషన్ వస్తారు, పని అమ్మాయిలు వస్తారు, వీళ్ళు చదువుతున్నారా లేదా మానిటరింగ్ చేసుకోవడం మీ వీడియో కెమెరాలో చూసుకుంటాం. ఎక్కడి నుంచో కొత్తగా పుట్టలేదండి ఆ కథ, మా నుండే పుట్టింది. అలాగే నేను ఇందులో ఒక వేసి క్యారెక్టర్ రాసినప్పుడు నాకు రియల్గా చూసిన క్యారెక్టర్, దీని మీద కోర్ట్ సీన్ రాయమని నేను పరిశుర్ గోపాలకృష్ణ గారి దగ్గరికి వెళ్ళాను. భార్గవ్ గారు రాశారు, ఒక నాలుగు రకాలుగా రాసుకున్నాం. గోపాలకృష్ణ గారు లాంటి మా అంకుల్ మాకు ఫ్యామిలీ ఫ్రెండ్స్, కథ చెప్పాను, బాగుందిరా, బాగా రాసేవరా, బాగా చెప్పేవరా కథ అంకుల్, మీరు కోర్ట్ సీన్ రాస్తే బాగుంటుందని అడిగినప్పుడు నేను రాస్తానని ఆయన రాసిచ్చారు కోర్ట్ సీను. ఒరే నీకు ఎంత అవసరమో ఇంత నేను రాస్తాను, ఇంతలో నీకు ఎంత అవసరమో అంతే తీసుకోమన్నాడు ఆయన. నేను ఎంత అవసరమో అంత తీసుకున్నాను. ఆయన అందులో ఈ వేసి క్యారెక్టర్ చెప్పినప్పుడు నీకు ఏంటో ఎలా వచ్చింది నీకు ఐడియా అని అడిగాడు ఆయన. ఇలా నేను చోట చూశాను అంకుల్, దాని గురించి రాసుకున్నా అంటే నీకు కాదు నేను చెప్తాను రా, నేను బెంగళూరు ఒక సినిమాకి వెళ్ళాండ్రా, అక్కడ ఒక ఊర్లో వెళ్ళి చేస్తుంటే ఒకడు ఎవడో వచ్చి ఏం సార్ మందేనా వేస్తారని సిజి వెళ్ళి బయటకు అన్నాను. కొంతసేపు ఉన్నాక ఒక అమ్మాయి ఉందేనా ఎంజాయ్ చేస్తారా సార్ అని అడిగాడు.
చిచి పోన్నానరా పడుకున్నానరా పడుకున్నాక ఒకడు వచ్చాడు, పోలీసులు వచ్చారు ఒక అరగంటకి. పోలీసులు వస్తే ఏ అంటే, సార్ గోపాలకృష్ణ నమస్కారం మీరా అని మాట్లాడు కాడు మాట్లాడి ఆ పోలీస్ ఇన్స్పెక్టర్ మాట్లాడాడు. ఏమయ్యా రాజ్యోళ్ళు ఎలా అడిగారు అమ్మాయిని ఎన్నా, మేము మా యూనిట్ చాలామంది ఉంటారు కదా ఎవరన్నా ముచ్చపడితే దొరికేస్తానండి అబ్బాయి మేము. లేదండి, ఊరికి ఒక 6 కిలోమీటర్ దూరంలో చిన్న ఊరు ఉంది, ఆ ఊరిలోని చిన్న కొన్ని ఫ్యామిలీస్ ఉంటాయి, మొగుళ్ళంతా ఉద్యోగం ఎక్కడికి వెళ్ళి క్వారీల్లో పనిచేస్తారు కర్ణాటక దగ్గర. ఇది వీళ్ళంతా ఇళ్లలో పనులు చేస్తూ ఉంటారు, 4 నెలలకు 3 నెలలకు ఒకసారి వస్తారండి లేడీస్, అసలు రారు, అవసరమైతేనే వస్తారు. అదేంటంటే ఏంటంటే పాపం లేబర్ పని చేసిన 5:30కి ఇంటి పనులు ఎక్కడ పని చేసి వెళ్ళిపోతే వెళ్ళిపోతే 1/2 గంట ఉంటారు, అది కూడా ఒక్కసారి 3 మంత్స్కో 4 మంత్స్కో. మీరు ఇచ్చే 300 200 ఉంటుంది పడుకున్నప్పుడు, ఆ 300 తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర డబ్బులు దగ్గర ఫీజు కడతారండి పిల్లలకి. చెప్పండి, నేను ఒక ఇదే సీన్ తీస్తున్నప్పుడు ఒక ఆర్టిస్ట్, చిన్న జూనియర్ ఆర్టిస్ట్ లాంటి ఆవిడ వచ్చింది, వచ్చి సార్ మాకు అత్తేస్తున్నారండి అన్నది. ఏంటమ్మా అంటే, ఏముంది సార్ 2 పిల్లలకన్నా నా 3 వదిలేసి వెళ్ళిపోయాడండి, ఎక్కడో చిన్న కంపెనీలో జాయిన్ అయ్యాను, 10 మంది ట్రై చేస్తున్నారు, ఇంకో చోటైతే ఇంకోటి అలాగే, అందరూ నా వయసుని చూస్తున్నారు నా ఇదిని చూస్తున్నారు తప్ప నాకు కష్టాన్ని చూడటం లేదు. నాకు అర్థం కాలేదు సార్, కానీ ఎక్కడో జాయిన్ చేస్తా అంటే చాలా మనకు సంపాదించే డబ్బులు తెలుసు, మంచి చదువులు నా బిడ్డల జీవితం, నాకు చదువు లేక నేను ఇలా కష్టపడుతున్నా, చదువు ఉంటే నేను ఉద్యోగం చేసుకోవచ్చు, వీళ్ళకి ఇలాంటి పరిస్థితి రాకూడదని. సార్ నేను డిసైడ్ అయ్యాను ఓవర్నైట్, ఎస్ నేను చేస్తే నాకున్న ఎడ్యుకేషన్ నాకున్న ఇంతే పని, నేను ఎంత డే అండ్ నైట్ కష్టపడి ఇంతే సంపాదించాను, నేను అదే పడుకోవడం మొదలుపెట్టాను సార్, ఇదో సంపాదిస్తాను అని ఆవిడ చెప్తే నాకు బాధ వేసిందండి. ఇలా రియల్ ఇన్సిడెంట్స్ తీసుకున్నాను, కుర్రోడు కానీ, ఇప్పుడు లోహిత్ గారు అబ్బాయి క్యారెక్టర్ కానీ, మనం చాలా క్యారెక్టర్ ఇంట్లో చూస్తూ ఉంటాం, వాస్తవం నుండి పుట్టిన క్యారెక్టర్లు అండి. కొత్తగా మనం దీన్ని ఒక డిజైన్ చేసి దీన్ని అక్షరంగా మలిచాను, దీనికి అక్షరాన్ని పెట్టుకోవడానికి అమ్మ నుండి ఆ నుండే స్టార్ట్ చేస్తాను, నా ఫస్ట్ సినిమా కాబట్టి ఆ నుండి స్టార్ట్ చేద్దాను, ఆ ఉంది కదా నా అక్షరాన్ని, తర్వాత అక్షరం దిద్దడం ఎంత కష్టం తర్వాత తెలిసింది. డెఫినెట్గా ఈ అక్షరం మంచి సినిమాగా పేరు వచ్చి మాకు మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను. సార్ ఈ సినిమాలో ఆ నుంచి బండిరా వరకు అక్షరాలతో కలిపి ఒక పాట రాపిచ్చారు, అది కూడా మీరు దగ్గరుండి మరీ రాపిచ్చారని విన్నాము, సో ఒకసారి దాని గురించి ఎవరు రాశారు ఎవరు పాడారు మీకు ఎలా థాట్ వచ్చింది? ఇది అక్షరం, నాకు అక్షరం సినిమా అనుకోగానే ఈ సినిమాకి పాటలు ఉండాలా లేదా వెంటనే నేను అనుకున్నాను. ఇప్పటివరకు చాలామంది చేశారో లేదో నాకు తెలియదు, కానీ నేనైతే వినలేదు. ఆ నుండి బండీరా వరకు మనకున్న 56 అక్షరాల మీద ఒక పాట రాస్తే ఎలా ఉంటుందని ఒక థాట్ వచ్చిందండి. దీన్ని ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్ లాగా వెళ్ళాలి తప్ప, ఆ నుండి బండీరా వరకు అక్షరాలు రాసిన దాన్ని మనం విజువల్గా చూపించాలంటే నాకు ఇంకో 10-15 లక్షలు కావాలి, ఇది కష్టమైన పని. దీన్ని బ్యాక్గ్రౌండ్ స్కోర్గా వెళ్ళాలని డిసైడ్ అయ్యి ఒక పెద్ద సింగర్ ఒక ఆయన దగ్గర కలిసి డీ నోట్లో ఉంది కష్టం అన్నాడు ఆయన పాడడం. తర్వాత ఇంకో ఇక్కడ మన సింగర్స్ శంకర్ మాధవన్ గారిని ట్రై చేసి బాలుగారిని అడుగు, బాలుగారు ఆ టైంలో కుదరలేదు. అప్పుడు కైలాష్ గారి గారిని మేము ఎందుకుని బాంబే వెళ్ళి రికార్డింగ్ చేయించి శశిప్రతిమ గారి మ్యూజిక్ బాగా చేశారు. ఇలాగ అక్షరంకి ఆ అక్షరమాలు చేయడం అయిందండి, ఏదో ప్రత్యేకత ఉండాలి అందుకని అది చేయడం జరిగింది. సార్ కొన్ని రోజు యాక్చువల్గా ఇదివరకు మేము చిన్నగా ఉన్నప్పుడు కొన్ని సినిమాలు సపరేట్గా పిల్లలకి వేసేవాళ్ళు, సో ఈ సినిమాను కూడా అలా ఏమన్నా కొన్ని షో కొన్ని థియేటర్లో కొన్ని ఊళ్ళల్లో వేసే ప్లానింగ్ ఏమన్నా ఉందా? ఇది ప్లాన్ చేస్తున్నాం అండి మా ప్రొడ్యూసర్ గారితో మాట్లాడి, ఎందుకంటే ఇది పిల్లల సినిమా కాదు పెద్దవాళ్ళ సినిమానే. అంటే ఈరోజు ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా అయిపోయింది అనేది పేరెంట్స్ కట్టలేని పరిస్థితికి వెళ్ళిపోయారండి. ప్రతీదీ ఒకవేళ దానికి ఒక దానికి వెళ్ళి అప్లికేషన్ కొనాలంటే 2000 నుండి 1000 రూపాయలు ఉన్నది, ఫీజులు పెరిగిపోయినాయి, ఈ ఫండ్ ఆ ఫండ్ అని అదే చెప్పానండి. అక్షరాన్ని తీసుకెళ్ళి అంతరిక్షంలో పెట్టేశారు సార్, మేము అక్కడికి ర్యాకెట్లు వేసుకెళ్ళలేము, వద్దు సార్ మనకి ఫ్రీగా చాలా భోజనాలు కొన్ని కొన్ని ఇవన్నీ ఉన్నాయి, అన్నం పెడితే అభివృద్ధి రాదు సార్, 50 రూపాయలు బియ్యాన్ని 1 రూపాయికి ఇస్తున్నారు సూపర్ సార్, అదే 1 రూపాయికి ఉన్నతమైన విద్యను ఇచ్చేయండి సార్, ఇదే చెప్పామండి. నేను నా పిల్లల్ని చదివిస్తున్నప్పుడు నేను పడుతున్న స్ట్రగుల్ ఏంటో అది నాకు తెలుసు కాబట్టి దాని నుండి వచ్చిన కథనండి. డెఫినెట్గా ఒక మంచి సినిమా తీసామనుకుంటున్నాం, ప్రజలు ఆదరిస్తే మంచి సినిమా. చాలామంది అనుకోవచ్చు ఈడియన్ టీవీ సీరియల్లో బిజీగా ఉన్నాడు కదా ఈడికెందుకు డైరెక్షన్లు అయ్యాను, సోషల్ రెస్పాన్సిబిలిటీ అని ఒకటి మనకి ఉంటుందండి. మనం 10 మందికి మనం దగ్గరండి ఇంటిలో ఒక మనిషిలాగా ఉన్నప్పుడు ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకుని అటువంటి కథలే నేను చేస్తాను. అంటే సోషల్ ప్రతి కథలో సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉండాలనేది నాకు ఇష్టం,
నేను ఇక పైన చేసిన లాస్ట్ మెసేజ్ అలాంటిదే ఉంటుంది, కనెక్ట్ అయ్యేలాగే ఉంటుంది. సార్ ఇంకో క్వశ్చన్, ఇప్పుడు అక్షరం అనే దాంట్లో ఉన్న నెగిటివ్స్ అన్నీ చెప్తున్నారు, ఇప్పుడు ఫీజులు వాటి గురించి ఎక్కడి నుంచైనా మీకు నెగిటివ్ వస్తుందా, అంటే కార్పొరేట్ వాళ్ళ స్కూల్స్ నుంచి కానీ లేకపోతే పైనుంచి ప్రెజర్స్ కానీ ఇలాంటివి ఏమైనా వస్తాయి అనుకుంటున్నారు ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత కానీ, లేదా ఇప్పటివరకు ఏమైనా వచ్చినాయా? ఇప్పటివరకు ఏం రాలేదండి. అంటే వాళ్ళకు కూడా అండి, వాళ్ళు వాళ్ళని తప్ప నేను అంటలేదు, సిస్టమే తప్పుగా ఉంది అని మనం చెప్తున్నాం. ఇప్పుడు వాళ్ళు పెద్ద పెద్ద ఇల్లు అద్దులుగా తీసుకుని ఈ పెట్టి అవి పెట్టి అట్రాక్ట్ చేసి ఒకదాన్ని ప్రమోట్ చేయడానికి ఎవరు తాపత్రయం వాళ్ళదండి. అందరూ ఇప్పుడు అందరూ మంచి స్కూల్లో చదివించాలని ప్రతి పేరెంట్కి ఉంటుంది. ఇప్పుడు ఒక టీచరు గవర్నమెంట్ టీచర్ ఉంటారు, గవర్నమెంట్ శాలరీ తీసుకుంటారు, గవర్నమెంట్ అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. ఇప్పుడు స్టేట్ సిలబస్, సెంట్రల్ సిలబస్ నాకు తెలిసిన టీచర్స్ చాలామంది, నన్ను ఎవరిని అడిగి మీకు ఎవరు తెలిసిందంటే నేను చూపించడానికి కొన్ని లక్షల మంది ఉన్నారండి, నేను చూపించగలను. నాకు తెలిసిన టీచర్సు, నా ఫ్యామిలీలో కూడా కొంతమంది టీచర్స్ ఉన్నారు తెలుసున్న వాళ్ళు, వాళ్ళ పిల్లల్ని కూడా అక్కడ చదివించడం లేదండి, వాళ్ళు కూడా ప్రైవేట్ స్కూల్స్కే పంపిస్తున్నారు. ఏంటంటే స్టేట్ సిలబస్, సెంట్రల్ సిలబస్, ఈ సిలబస్ ఆ సిలబస్ అని అది చూపిస్తున్నారు. అవన్నీ నేను చూసి రాసుకున్నవే, జరుగు సొసైటీలో జరుగుతున్నదే తీసుకున్నాను. థ్యాంక్ యూ సార్, మీ అక్షరం చాలా పెద్ద హిట్ అవ్వాలని, మీరు తర్వాత కూడా డైరెక్టర్గా పెద్ద డైరెక్టర్ అవ్వాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆదరిస్తే డెఫినెట్గా డైరెక్ట్ చేస్తాను. ఈ టీవీ సీరియల్ చేసేవాడు ఈ డైరెక్ట్ చేశాడు ఏంటలా చేశాడు అనుకుంటే అక్కడితో నేను ఆగిపోను, కొంచెం ఉండండి. డెఫినెట్గా మిమ్మల్ని మెప్పించే సినిమా కూడా మళ్ళీ చేస్తాను, అది కూడా సోషల్ మెసేజ్ మీద ఉంటుందండి. ఎందుకంటే ఆ రెస్పాన్సిబిలిటీ ప్రతి ఒక్కడికి ఉండాలి, సోషల్ రెస్పాన్సిబిలిటీ. అది నేను డెఫినెట్గా ఇంకా మంచి సినిమాతో మళ్ళీ వస్తానని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.